గలతీలకు వ్రాసిన పత్రిక 2వ అధ్యాయము 1వ వచనము అటు పిమ్మట 14 సంవత్సరములైన తరువాత నేను తీతును వెంటబెట్టుకొని బర్నబాతో కూడా యెరూషలేమునకు తిరిగి వెళ్ళితిని 2వ వచనము దేవదర్శన ప్రకారమే వెళ్ళితిని మరియు నా ప్రయాసము వ్యర్థమౌనేమో లేక వ్యర్థమై పోయినదేమో అని నేను అన్య జనులలో ప్రకటించుచున్న సువార్తను వారికిని ప్రత్యేకముగా ఎన్నికైన వారికిని విసిదపరచితిని 3వ వచనము ఆయనను నాతో కూడానున్న తీతు గ్రీసు దేశస్థుడైనను అతడు సున్నతి పొందుటకు బలవంత పెట్టబడలేదు 4వ వచనము మనలను దాసులుగా చేసుకొనవలెనని క్రీస్తు యేసు వలన మనకు కలిగిన మన స్వాతంత్రమును వేగు చూచుటకు రహస్యముగా తేబడి దొంగతనముగా ప్రవేశించిన కపట సహోదరుల వలన జరిగినది 5వ వచనము సువార్త సత్యము మీ మధ్యను నిలుచునట్లు మేము వారికి ఒక్క గడియ అయినను లోబడుటకు ఒప్పుకొనలేదు 6వ వచనము ఎన్నికైన వారుగా ఎంచబడిన వారి యొద్ద నేనేమియు నేర్చుకొనలేదు వారెంతటి వారైనను నాకు లక్ష్యము లేదు దేవుడు నరుని వేషము చూడడు ఆ ఎన్నికైన వారు నాకేమియు ఉపదేశింపలేదు 7వ వచనము అయితే సున్నతి పొందిన వారికి బోధించుటకై సువార్త పేతురు కేలాగు అప్పగింపబడెను అలాగు సున్నతి పొందని వారికి బోధించుటకై నాకప్పగింపబడెనని వారు చూచినప్పుడు 8వ వచనము మరియు 9వ వచనము అనగా సున్నతి పొందిన వారికి అపొస్తలుడవుటకు పేతురునకు సామర్థ్యము కలుగజేసిన వాడే అన్యజనులకు అపొస్తలుడ నవుటకు నాకును సామర్థ్యము కలుగజేసెనని వారు గ్రహించినప్పుడు స్తంభములుగా ఎంచబడిన యాకోబు కేఫా యోహాను అనువారు నాకు అనుగ్రహింపబడిన కృపను కనుగొని మేము అన్యజనులకును తాము సున్నతి పొందిన వారికిని అపొస్తలులుగా ఉండవలనని చెప్పి తమతో పాలివారమనుటకు సూచనగా నాకును బర్నబాకును కుడిచేతిని ఇచ్చిరి 10వ వచనము మేము బేదలను జ్ఞాపకము చేసుకొనవలెనని మాత్రమే వారు కోరిరి అలాగు చేయుటకు నేనును ఆసక్తి కలిగియుంటిని 11వ వచనము అయితే కేఫా అంతియోకయాకు వచ్చినప్పుడు అతడు అపరాధిగా తీర్చబడెను గనుక నేను ముఖాముఖిగా అతనిని ఎదిరించితిని యాలయనగా యాకోబునొద్ద నుండి కొందరు రాకమునుపు అతడు అన్యజనులతో భోజనము చేయుచుండెను గాని వారు రాగానే సున్నతి పొందిన వారికి భయపడి వెనుక తీసి వేరైపోయెను 13వ వచనము తక్కిన యూదులను అతనితో కలిసి మాయావేషం వేసుకొనిరి గనుక బర్నబా కూడా వారి వేషధారణము చేత మోసపోయెను 14వ వచనము వారు సువార్త సత్యము చొప్పున క్రమముగా నడుచుకొనకపోవుట నేను చూచినప్పుడు అందరి ఎదుట కేఫాతో నేను చెప్పినదేమనగా నీవు యూదుడవై ఉండియు యూదుల వలె కాక అన్యజనుల వలెనే ప్రవర్తించుచుండగా అన్యజనులు యూదుల వలె ప్రవర్తింపవలెనని ఎందుకు బలవంతము చేయుచున్నావు 15వ వచనము మరియు 16వ వచనము మనము జన్మము వలన యూదులమే గాని అన్యజనులలో చేరిన పాపులము కాము మనుష్యుడు యేసుక్రీస్తునందలి విశ్వాసము వలననే గాని ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల మూలమున నీతిమంతుడుగా తీర్చబడడని ఎరిగి మనమును ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల మూలమునగాక క్రీస్తునందలి విశ్వాసము వలననే నీతిమంతులమని తీర్చబడుటకై యేసుక్రీస్తునందు విశ్వాసముంచియున్నాము ధర్మశాస్త్ర సంబంధ క్రియల మూలమున ఏ శరీరియు నీతిమంతుడని తీర్చబడడు గదా
పదిహేడవ వచనము, కాగా మనము క్రీస్తునందు నీతిమంతులమని తీర్చబడుటకు వెదుకుచుండగా మనము పాపులముగా కనబడిన ఎడల ఆ పక్షమందు క్రీస్తు పాపమునకు పరిచారకుడాయన అట్లన రాదు. పద్దెనిమిదవ వచనము, నేను పడగొట్టిన వాటిని మరల కట్టిన ఎడల నన్ను నేనే అపరాధినిగా కనపరుచుకొందును గదా. పంతొమ్మిదవ వచనము, నేనైతే దేవుని విషయమై జీవించు నిమిత్తము ధర్మశాస్త్రము వలన ధర్మశాస్త్రము విషయమై చచ్చిన వాడనైతిని. ఇరవయవ వచనము, నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడియున్నాను, ఇకను జీవించువాడను నేను కాను, క్రీస్తే నా యందు జీవించుచున్నాడు. నేనిప్పుడు శరీరమందు జీవించుచున్న జీవితము నన్ను ప్రేమించి నా కొరకు తన్ను తాను అప్పగించుకొనిన దేవుని కుమారుని ఎందలి విశ్వాసము వలన జీవించుచున్నాను. ఇరవై ఒకటవ వచనము, నేను దేవుని కృపను నిరర్ధకము చేయను, నీతి ధర్మశాస్త్రము వలనైతే ఆ పక్షమందు క్రీస్తు చనిపోయినది నిష్ప్రయోజనమే.